హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అన్నా క్యాంటీన్లో హైడ్రామా, అడ్డంగా దొరికేసిన టీడీపీ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్వయంగా టోకెన్ తీసుకున్న చంద్రబాబు అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. భోజనం చేస్తూ అక్కడున్న వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి చంద్రబాబు పక్కనే నిలబడి, జగన్ సర్కార్ అన్నా క్యాంటీన్లను ఎత్తివేయడంతో కరోనా టైంలో తీవ్ర ఇబ్బందులు పడ్డామని అన్నారు. ఆర్థికంగా చితికిపోయి ఓ పూట తినడానికి కూడా ఉండేది కాదంటూ చంద్రబాబుతో చెప్పారు. తాను చికెన్ పకోడీ బండి నడుపుతానంటూ చంద్రబాబుకు వివరించారు. ఈ వీడియో కాస్త వైరల్గా మారింది. దీంతో చంద్రబాబుతో మాట్లాడిన వ్యక్తి ఎవరో తేల్చే పనిలో పడ్డారు వైసీపీ శ్రేణులు. చివరికి ఆ వ్యక్తిని గుర్తించారు. సదరు వ్యక్తి ఎవరో కాదని టీడీపీ నేత గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అనుచరుడు వంశీ అని వైసీపీ నేతలు తేల్చారు. అంతేకాదు, అతను వీడియోలో చెప్పినంత పేదవాడేమీ కాదని, కేఎఫ్సి సహా పలు రెస్టారెంట్లలో చికెన్ బిర్యానీలు తింటున్న వంశీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక వైసీపీ సైతం ఈ విషయంపై స్పందించింది. ఓవరాక్షన్ చేయడం, వెంటనే దొరికిపోవడం టీడీపీకి అలవాటైపోయిందంటూ ట్వీట్ చేసింది. అన్నా క్యాంటీన్ లేక 5 ఏళ్లు పస్తులున్నట్లు యాక్టింగ్ చేసిన వ్యక్తి టీడీపీకి చెందిన వ్యక్తినని స్పష్టం చేసింది. కేఎఫ్సీలో దర్జాగా చికెన్ తింటున్న వంశీ ఫోటోలు, ఎన్నికలకు ముందు టీడీపీకి మద్దతుగా అతను చేసిన వీడియోలను పోస్ట్ చేసింది వైసీపీ. ఆర్టిస్టుతో డ్రామా రక్తి కట్టించినా టీడీపీ అడ్డంగా దొరికిపోయిందని సెటైర్ వేసింది. రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించి ఒక్కో క్యాంటీన్లో రోజుకు కేవలం 300 మందికి అన్నం పెట్టి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4.5 కోట్ల మందికి అన్న క్యాంటీన్ల ద్వారానే అన్నం పెడుతున్నట్లుగా టీడీపీ నేతలు బిల్డప్ ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.